మరి రెండు నెలల్లోనే హైదరాబాద్ నగరంలో 1300 పడకలను కొత్తగా యాడ్ చేయాలని చెప్పి దట్టు సిఎస్ఆర్ నుంచి మరి ఈ ప్రీఫ్యాబ్ టెక్నాలజీతో యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ నగరంలో 1300 పడకల్ని యాడ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అందులో ఒకటి ఈ రోజు మనం కొండాపూర్లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభం చేసుకోవడం జరిగింది చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ యూనిట్స్ ను రాష్ట్రంలో 33 జిల్లాల్లో కూడా 86,90,000 రూపాయలతో అన్ని జిల్లాల్లో 6,000 పడకలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది చిన్న పిల్లల కోసం కూడా ఐసియు బెడ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ఐసియు బెడ్స్ తక్కువగా ఉన్నాయి కరోనాలో చాలా మందికి ఐసియు ట్రీట్మెంట్ అవసరం అవుతా ఉందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసియు ట్రీట్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో జిల్లా ఆసుపత్రులు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా 154 కోట్ల రూపాయలతోని మరో 915 ఐసియు బెడ్స్ ను రాష్ట్రవ్యాప్తంగా కూడా యాడ్ చేయడం జరుగుతా ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక డ్రీమ్ ఉండేది ఇట్లా ఒక ఇక్కడ ఒక రావాలి అండ్ ఇది ఈ రోజు సాకారమైంది ఈ రోజు బహుశా వీళ్ళు విలువ మనకి ఎంత తెలియకుండా ఉంటుంది బట్ ఆ కోవిడ్ సెకండ్ ఫేజ్ టైంలో వెన్ వీ వర్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్ బెడ్ మోర్ అప్పుడు రహేజా గ్రూప్ వాళ్ళు అందరు వచ్చి దీనికి దత్తక తీసుకొని మొత్తం తయారు చేసి ఇస్తాం తర్వాత టీఎస్ఐసీ నుండి ప్రత్యేకంగా జయేష్ గారు ఇండస్ట్రీ సెక్రటరీ అండ్ నరసింహారెడ్డి గారు వాళ్ళందరూ సపోర్ట్తో ఇంత మంచి ఫెసిలిటీ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇది ఒక స్టాండర్డ్ లాగా తయారవుతుంది అండ్ టుమారో ఇట్ విల్ బి ఎవ్రీ హాస్పిటల్ విల్ బికమ్ లైక్ దిస్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ దట్ దిస్ షుడ్ బి మేడ్ ఫంక్షనల్ ఇమీడియట్లీ